అరే మాంసం కింద ఎవడరా బయటరా నమస్కారం సార్ ఎవడరా నువ్వు మన గణపల్లి బాసిరెడ్డి వాళ్ళ మేనత్ గారు అక్కయ్య గారు అబ్బాయినండి నువ్వు ఎవడైతే నాకేంటా నువ్వు నా మంచం కింద ఎందుకు ఊరమ్మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నావు సార్ నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నావా ఫిగర్ల ప్రాబ్లంలో ఉన్నావు నాకు ఎందుకు సార్ నా మంచం కింద ఎందుకు ఊరమ్మా పేకాట ఆటో రాకపోయినా బాగా అప్పులు పలైపోయాను సార్ నువ్వు పేకాట ఆడావా ఆట ఆడావా నాకెందుకమ్మా నా మంచం కింద ఎందుకు దూరాబ్రా నువ్వు అప్పులో బాధ తట్టుకోలేక చీపు లెక్కర్ తాగడానికి అలవాటు పడ్డాను సార్ చీపు లెక్కర్ తాగు లేకపోతే ఇంకే లెక్కర దాంతో మా ఆవిడ నన్ను వదిలేసి నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ అడ్డుకోలేదు లేచిపోయింది సార్ ఏడు బాబు ఏడు పాప నేను నిన్ను అడుగుతుంది నీ పెళ్ళం ఎవరితో లేచిపోయింది నాకు అనవసరం నువ్వు నా మంచం కింద ఎందుకు దూరావయ్యా నన్ను వెళ్ళిపోయాక మా ఊర్లో ఉన్న ప్రేక్షకులందరూ నన్ను చేతకాని ఎదలో జమ్మ కట్టి కలగల నవ్వడం మొదలు పెట్టారు సార్ దాంతో రైలు కింద పడి చచ్చిపోయి ఆత్మహత్య పట్టాల మీద పడుకున్నాను సార్ చచ్చిపోయావు మరి లేదు సార్ ఆ రోజు రైలు బంద్ అట అబ్బా సీన్ లెంగ్త్ అవుతుంది లాగ్ ఎక్కువైంది అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావురా డబ్బు కోసం సార్ డబ్బు డబ్బులు మంచం కింద ఉన్నాయా లేవు సార్ మరి ఎందుకు వచ్చావురా మీ ఆవిడ వచ్చాక వచ్చాక ఇక్కడ జరిగేదంతా దీంతో రికార్డు చేసి చేసి యూట్యూబ్ లో పెడితే లక్షలకి లక్షలు వస్తాయంట లక్షలకి లక్షలే మా ఫ్రెండ్ సుబ్బు సురేమ అని చెప్పాడు సార్ థ్యాంక్ యూ సార్ రికార్డ్ చేసేస్తావా మూమెంట్ వద్దాం సార్ కోఆపరేషన్ అంటే ఇదే కొడతానంటే వద్దంటాడు ఇది రాదు ఈ పేకాట తోలండి నాకు